అంటే ఇప్పుడు వారు చెప్పినట్టుగా అంటే ఏ ఏ కంట్రీస్ మనకి చాలా బాగున్నాయి, ఒకటి అన్ని కంట్రీస్లో కూడా ఫీ స్ట్రక్చర్ సేమ్గా ఉందా, ఎడ్యుకేషన్ క్వాలిటీ సేమ్గా ఉందా. ఇప్పుడు వారు చెప్పినట్టుగా ఫిలిప్పీన్స్ కానీ సైప్రస్ కానీ లేదా అమెరికన్ కొంచెం సెంట్రల్ అమెరికన్ కంట్రీస్లో అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అక్కడిచ్చి మరి ఇంకా వేరే దగ్గర ఇస్తారా అంటే అసలు ఇండియా ఎడ్యుకేషన్కి వాళ్ళ ఎడ్యుకేషన్కి మరి సతీష్ గారు చెప్పినట్టు ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్ అని చెప్తా ఉన్నారు. మరి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మీ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, ఇంకేమన్నా అంటే నీటు రాని వాళ్ళకి మనం నిరుత్సాహపడవద్దు, నీటు రిజల్ట్స్ మీకు సంబంధం లేదని చెప్తా ఉన్నాం. అంటే నీట్లో క్వాలిఫై అయిన వాళ్ళకే మీరు అబ్రాడ్ ఎడ్యుకేషన్ తీసుకెళ్తున్నారా, లేక ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ బట్టి అక్కడ తీసుకెళ్తారా, లేక అక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమైనా ఉంటుందా, లేదు మనకి 10+2 క్వాలిఫై అయితే చాలు అక్కడ చేర్చుకుంటారా? లేదండి, అంటే ఫస్ట్ మీరు లాస్ట్ అడిగిన క్వశ్చన్కి ఫస్ట్ ఆన్సర్ ఇస్తాను. యాజ్ పర్ మనకి ఇప్పుడు ఒక స్టూడెంట్ ఇండియా నుంచి అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటే కనుక మనం యాజ్ పర్ ఎన్ఎంసీ నామ్స్ ఏవైతే ఉన్నాయో, నేషనల్ మెడికల్ కమిషన్ పెట్టినటువంటి గైడ్లైన్స్ని ఫస్ట్ మనం ఫుల్ఫిల్ చేయాలండి. దాంట్లో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, స్టూడెంట్ ఎవరైనా కూడా అబ్రాడ్ వెళ్ళడానికి విల్లింగ్ ఉన్న అతను ఫస్ట్ అతని ఏజ్ వచ్చేసి 17 ఇయర్స్, ఏ అకాడమిక్ ఇయర్లో అయితే అతను అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటున్నాడో ఆ అకాడమిక్ ఇయర్లో 17 ఇయర్స్ అతను బై December 31st వరకు ఏజ్ కంప్లీట్ అయి ఉండాలి. సెకండ్, అతనికి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో ఓవరాల్గా మార్క్స్ వచ్చిన చూసుకున్నట్లయితే అతనికి ఒక 50% మార్క్స్ ఉండాలండి. అదేవిధంగా రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే 40% సరిపోతుంది. వీటితో పాటు మనకి 2018 నుంచి మనకి ఎన్ఎంసీ ఇంట్రొడ్యూస్ అయినప్పటి నుంచి ఇంప్లిమెంట్ అయిన కొత్త రూల్ ఏంటంటే అక్కడ మనం ఖచ్చితంగా నీట్లో క్వాలిఫై వెళ్లాల్సి వస్తుందండి. అంటే మన ఇండియన్ స్టూడెంట్ ఎవరైనా అబ్రాడ్ వెళ్ళి అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ ఇండియాలో సీట్ తీసుకొని ఇండియాలో గ్రాడ్యుయేట్ అయిన మెడికల్ డాక్టర్తో పాటు అతను కూడా సేమ్ ఎగ్జామ్లో లైసెన్సియట్ ఎగ్జామ్కి కూర్చోవాలి అంటే కనుక అతను కూడా నీట్ క్వాలిఫై అయ్యి అబ్రాడ్ వెళ్ళి అబ్రాడ్లో కూడా యాజ్ పర్ ఎన్ఎంసీ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ అండి. అంటే వాళ్ళ గైడ్లైన్స్ అంటే ఇక్కడ మన ఇండియా లాగానే డ్యూరేషన్ అక్కడ 4.5+1 ఇయర్ ఉండాలి, ప్లస్ మన ఇండియాలో లాగానే మనం ఉన్నటువంటి ఆల్ 16 సబ్జెక్ట్స్ వాళ్ళు అక్కడ టీచింగ్ చేయాలి, ప్లస్ ఆల్ 16 సబ్జెక్ట్స్కి సంబంధించిన క్లినికల్ రొటేషన్స్ అక్కడ జరగాలి, ప్లస్ అక్కడ వచ్చేసి టీచింగ్ కంపల్సరీ ఇంగ్లీష్లో ఉండాలి, ప్లస్ అక్కడ మనం స్టూడెంట్స్కి ఏదైతే కాలేజ్కి వెళ్ళారో యూనివర్సిటీలో ఆ యూనివర్సిటీ వాళ్ళకి ఓన్ హాస్పిటల్ ఉండి ఉండాలి, ఆర్ వాళ్ళు అదే కంట్రీలో ఏదైనా అఫిలియేటెడ్ హాస్పిటల్ అయినా టైప్ అయి ఉండాలంటే స్టూడెంట్ని మల్టిపుల్ కంట్రీస్లో చదివియకుండా, అంటే ఒక స్టూడెంట్ ఒక కంట్రీ ఒక యూనివర్సిటీలో సీట్ తీసుకున్నట్లయితే అక్కడే కంప్లీట్ చేసుకొని రావాలి. సో ఇవన్నీ నామ్స్ ఫుల్ఫిల్ చేసిన తర్వాతే అతను అక్కడ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత, సో అక్కడ డిగ్రీ తీసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ అతను మన లైసెన్సియట్ ఎగ్జామ్ అంటే ఫ్యూచర్లో వచ్చేసి మనకి నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్ ఉంటుందండి. ఇంతకుముందు వచ్చేసి మనకి ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్, దాన్ని మనం ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ అనేవాళ్ళం, ఇప్పుడు అది నెక్స్ట్ ఎగ్జామ్కి కూర్చోవాలండి. అదేవిధంగా ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్కి మన ఇండియన్ స్టూడెంట్స్ మేజర్గా వెళ్తున్న కంట్రీస్ అండి. అంటే ఫస్ట్ మన ఇండియన్ స్టూడెంట్స్ స్టార్ట్ అయింది అబ్రాడ్ వెళ్ళడం 1990 అండి. ఫస్ట్ మనకి సోవియట్ యూనియన్ మనం మెర్జ్లో ఉన్నప్పుడు రష్యన్ కంట్రీస్కి ఫస్ట్ మన ఇండియన్ స్టూడెంట్స్ స్టార్ట్ అయ్యేవాళ్ళండి. రష్యా ఇస్ ద ఫస్ట్ కంట్రీ హు ఆర్ అడ్మిటింగ్ ఇండియన్ స్టూడెంట్స్. దాని తర్వాత మన స్టూడెంట్స్ అనేది అబ్రాడ్ వెళ్ళి అక్కడ చదువుకొని గ్రాడ్యుయేట్ అయ్యి ఇక్కడ ఇండియాలో సక్సెస్ఫుల్గా ఇక్కడ ఎంసీఏ స్క్రీన్ టెస్ట్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు క్లినిక్స్ అంటే ఓన్ హాస్పిటల్స్ పెట్టుకోవడం కానివ్వండి, గవర్నమెంట్ డాక్టర్స్కి పనిచేయడం కానివ్వండి, అట్లానే ఆర్మ్డ్ ఫోర్సెస్లో పనిచేయడం కానీ డిఫెన్స్లో పనిచేయడం కానీ, సో దాన్ని చూసిన తర్వాత మన స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎక్కువ అబ్రాడ్ వెళ్ళడం స్టార్ట్ చేశారండి. దాని తర్వాత లేటెస్ట్ మనకి మళ్ళీ తర్వాత చైనా తర్వాత ఫిలిప్పీన్స్ తర్వాత సెంట్రల్ అమెరికా తర్వాత ఇప్పుడున్నటువంటి మన జార్జియా కానివ్వండి, కజకిస్తాన్ కానీ, సో ఈ అన్ని కంట్రీస్ని అంటే స్టూడెంట్స్ ఆర్ ఇందాక మన ప్రసాద్ గారు చెప్పినట్టు కన్సల్టెంట్స్ అందరం కూడా డిస్కవర్ చేసి ఎక్కడైతే మన స్టూడెంట్స్కి అనుకూలంగా ఉంటుంది, ఎక్కడైతే మన స్టూడెంట్స్ మంచి నాలెడ్జ్ సంపాదించుకోగలుగుతారు అంటే తక్కువ బడ్జెట్, అదేవిధంగా మీరు ఇందాక మీరు చెప్పిన కొన్ని పాయింట్స్ కూడా మేజర్గా వాళ్ళకి సేఫ్టీ ఒకటి ఇంపార్టెంట్, రెండు వాళ్ళు మన ఫుడ్ మనకు దొరకాలి, అట్లానే మనలాంటి కల్చర్ అక్కడ ఉండాలి, డ్రెస్సింగ్ అడాప్ట్ అవుతారు అనేది అడిగారు. అంటే అక్కడ డ్రెస్సింగ్ అనేది మ్యాండేటరీ, అంటే మనం మనకు నచ్చినట్టు ఉండొచ్చు అండి, అక్కడ ఓన్లీ కాలేజీకి వెళ్తున్నప్పుడు మాత్రం మనం అప్రాన్ వేసుకోవాలి, యాజ్ పర్ యూనివర్సిటీ అప్రాన్ మ్యాండేటరీ, సో యూనివర్సిటీ వాళ్ళు ఎవరు కూడా ఈ డ్రెస్లో రావద్దు అనేది ఏం చెప్పారు అక్కడ. సో ప్రతిది కూడా ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కన్సల్టెంట్గా ఒక స్టూడెంట్ మన స్టూడెంట్ మన తెలుగు స్టూడెంట్స్ ఎస్పెషల్లీ మన కొంచెం కల్చర్స్ ఎక్కువ మనకి అక్కడ ఎవరైతే ట్యూటర్స్ ఉంటారో అవును ప్రొఫెసర్స్ ఉంటారో అంటే లోకల్ వాళ్ళకి ఒక రకంగా బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఒక రకంగా ట్రీట్ చేయటం ఏమైనా ఉంటుందా సార్? లేదండి, ఇప్పుడు ఏంటంటే ఒక క్లాస్లో లోకల్ వాళ్ళు కూర్చుంటారు, మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు, ప్లస్ మన ఇండియన్ స్టూడెంట్స్ ఉంటారు, అంటే మనం కూడా అక్కడ ఫారినర్స్ ఏనండి, సో ఆల్ కంట్రీ స్టూడెంట్స్ అందరూ కూడా కలిసి ఒకే క్లాస్ రూమ్లో ఉంటారండి. ఇంకోటి బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కూడా పెరుగుతుందండి. ఇక్కడ ఉన్నాం అనుకోండి మనమే మన తెలుగు వాళ్ళందరం క్లాస్లో ఉంటాం, అదే లాంగ్వేజ్ మాట్లాడుకుంటాం, ఇంటికి వెళ్ళిన అదే మాట్లాడుకుంటాం, క్లాస్లో ఉన్న అదే మాట్లాడుకుంటాం, బట్ అక్కడ డిఫరెంట్ కంట్రీ పీపుల్ ఉంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటారు, డిఫరెంట్ కల్చర్స్ నేర్చుకుంటారు, డిఫరెంట్ నాలెడ్జ్ నేర్చుకుంటారు వాళ్ళు, ప్లస్ అట్లానే అక్కడ ఫ్యాకల్టీ కూడా మీరు అన్నట్టుగా ఇక్కడ మనకి కొంతమంది ఓన్లీ ప్రొఫెసర్స్ ఉంటారండి, దే డోంట్ ప్రాక్టీస్, దే ఓన్లీ టీచ్,